కల్కి 2 లాస్ట్ వీక్ కదరా నాగశ్విన్ గారు ఏబిఎం ప్రొడక్షన్స్ తోటి ఇంకొక కొత్త సినిమా చేస్తున్నారు కల్కి 2 తర్వాత వస్తాము. కల్కి 2 ప్రొడ్యూసర్ స్వప్నదత్ గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే కల్కి 2 షూటింగ్ జనవరి 2025 లో స్టార్ట్ అవుతుంది అంట. సినిమా 2028 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 2027 అన్న దగ్గరనే ఉన్న 2028 వీడెవడో ఉన్నాడు సాయి కృష్ణ అని పేరు తెలియదు వాడు 2027 లో షూట్ స్టార్ట్ అవుతుందిరా అన్నాడు. ఇప్పుడు ఏమంటారు సాయి? నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కల్కి 2 ఇంత ఎర్లీగా షూట్ స్టార్ట్ ఓకేనా? అరే 2027 లో రిలీజ్ అవుతుందని చెప్పినారా, ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ రా? నువ్వు చెప్తున్నావు ఇప్పుడు, నేను ఇప్పుడు నాగేశ్వర్ ఆ మూవీకి వెళ్తావు కదా, సో ఇట్స్ క్యాలిక్యులేటెడ్ కాన్వర్సేషన్ మ్యాన్. కవర్ డ్రైవ్ మామూలు ఇస్తలేవు కానీ, బట్ స్టిల్ కల్కి 2 విల్ బి రిలీజింగ్ ఎట్ 2028 అంటున్నారు. నేను కూడా చెప్తా అది సచిన 2028 లో రిలీజ్ కాదు, స్టార్ట్ రిలీజ్ ఇది మాత్రం గ్యారంటీ చెప్తా. సినిమా కరెక్ట్ 2027 లో రిలీజ్ అయితే మంచిదే అనిపిస్తుంది నీకు కూడా అంట, కానీ ప్రాజెక్ట్ కి ఫస్ట్ పార్ట్ కల్కి 2898 ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది 2023 లో. వాళ్ళు ఒక డేట్ చెప్పారు, అది మారింది, తర్వాత అయింది, ఇప్పటి నుంచో అంటున్నారు షూట్ అయింది, నాగేశ్వర్ గారు లాస్ట్ మినిట్ లో వచ్చి కమల్ హాసన్ గారు సెట్ అయ్యారు అంటుంది. ఐఎమ్ థింకింగ్ 2028 ఎండింగ్ ఆర్ 2029 అది అనుకున్నా గానీ మధ్యలో నాగేశ్వర్ గారు వేరే సినిమా చేస్తా అన్నారు కదా, ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఆయన డైరెక్ట్ చేస్తున్నారా లేదా ఇంకెవరో చేస్తున్నారా? ఏబిఎం ప్రొడక్షన్స్ తోట ఉందన్నారు కదా, లేకపోతే కల్కి 2 తర్వాత వడిసే మార్చిర్రా? నాకు అర్థం కావట్లేదు, చాలా క్వశ్చన్స్ గ్యారంటీ గా మిగిలిపోయినాయి. 20 డేస్ ఆఫ్ షూట్ అయితే మాత్రం కల్కి 2 అయిపోయింది. దాంట్లోనే మనకి వడిసే సంఖ్యలు పట్టుకుని వడిసే ప్రభాస్ గారు అండ్ ఆల్సో దీపిక పడుకో వాళ్ళిద్దరు ఉండే వడిసే షార్ట్స్ అయితే తీసారు అదే తెలుస్తుంది. బట్ కల్కి అనేది 2028 అంటే ఐఎమ్ రైట్ నౌ 25 ఆగస్ట్ అయిపోయింది 25 నేను వాడు 25 ఇంకా 3 ఇయర్స్. ఆ టైంలో ఏమేమైతే తెలియదు ఎట్లుంటుందో మన లైఫ్ గోల్స్ అన్ని మారిపోతే ఒక్కొక్క సినిమాకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే పరిస్థితి ఏంట్రా? 4 ఏళ్ళు లిటరల్లీ కల్కి 2 రావాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 లో షూట్ స్టార్ట్ అవుతుంది అంట. నాకైతే మాత్రం ఇప్పుడు ప్రభాస్ గారివి వేరే రాకరటింగ్ గుర్తురట్ల ప్రభాస్ అను స్పిరిట్ అండ్ ఆల్సో కల్కి 2 సైమల్టేనియస్ షూట్ అయిపోతుంది. నవంబర్ వరకు రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఎట్లుంటది నీ థాట్స్ ఏంటి అసలు కల్కి 2 తొందర రిలీజ్? మనీ ఫ్రేమ్స్ మళ్ళీ ఆగిపోతుంది. అరే ఇదేదో మధ్యలో ఉంటది కదా పింగ్ అనేది అంటారు కదా, సో ఆ ఇష్యూ అయి ఉంటదేమో అనుకుంటున్నాను నేను. సరే వాయిస్ వెళ్తుంది కదా బానే, నాకైతే మంచి థంబ్నెయిల్ మెటీరియల్ ఇస్తున్నావు. నాకు తెలుసు నాకు తెలిసి ఎదవా థంబ్నెయిల్ ఫోటోలు పంపియరా అంటే పంపియో కానీ ఎవరు అక్షన్ మళ్ళీ నాకు తెలుసు పంపుతారా? నేను అనుకుంటుంది ఏంటంటే నా థాట్ ఫిలిం తో పాటు మేబీ ఎక్స్ట్రా మెటీరియల్ కూడా షూట్ చేసుకున్నారు అనుకున్నది. ఒక యూనివర్స్ ఇది ఇప్పుడు అంటే నీకు వెబ్ సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ లొకేషన్స్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏమో బ్రాంచెడ్ వర్క్ కూడా చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. ఇది ఒక యాక్చువల్లీ రియాలిటీ మ్యాన్. 3 సంవత్సరాలు అంటే అందరూ చెప్పేస్తారు 25 లో షూట్ చేస్తాము 26 ఎండింగ్ లో మీకు సినిమా ఇస్తామని చెప్తారు అంటే అది ఎప్పుడు జరగదు. సో ఐ థింక్ 3 సంవత్సరాలు వీళ్ళు చాలా సేఫ్ గా ఆడుతున్నారు అనుకున్న గేమ్, ఐఎమ్ హ్యాపీ. కానీ ప్రభాస్ గారు అయితే కొంచెం లేట్ గా షూట్ కి జాయిన్ అయ్యే అవకాశాలు పక్కా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నీకు అను గారిది అండ్ స్పిరిట్ ఉన్నది అండ్ ఐ రియల్లీ థింక్ ఆ రెండింటికి దే డిమాండ్ సమ్ లుక్స్ అంటే ఒక టైప్ ఆఫ్ వేరియేషన్ అనేది ఉండాలి. స్పిరిట్ కి ఒకలాగా ఉండాలి, దీనికి ఒకలాగా ఉండాలి. వాట్ ఎవర్ యూ డూ నువ్వు ప్రాస్థెటిక్స్ పెట్టు, బియర్డ్ వర్క్ చేయించుకో, ఎంత చేయించుకున్నా కానీ ఐ థింక్ దే వాంట్ సమ్ న్యాచురల్ అటైర్ లో కనపడాలి ఏదో ఒక దాంట్లో. సో రెండు ప్యారలల్ గా ఎంతవరకు షూట్ చేయగలుగుతారు అనేది ఇష్యూనే. అండ్ సేమ్ గోస్ ఫర్ కల్కి ఆల్సో. కల్కి లుక్ డిఫరెంట్ ఇంకా. సో ఈ మూడు ఎట్లా ప్యారలల్ గా చేసుకుంటారా అని అనుకుంటున్నాను. సో వాళ్ళు నాకు తెలిసి ఫైనల్ ఇప్పుడు ఈ రెండు ఫినిష్ చేసుకున్నాక వాళ్ళు 28 లో గానీ 27 ఎండింగ్ లో గానీ ప్రభాస్ గారి సీన్స్ షూట్ చేసుకుంటారేమో, మేబీ అలా ఉండొచ్చు. స్టిల్ ఎంటర్ అవుతున్నా ఒక్కొక్క పోజిషన్ ఇట్లా 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 ఇట్టి ఇట్లా అయిపోతుంది మరి ఆడ చెప్పేదానికి ఎక్స్ప్రెషన్ అసలు సెట్ అవ్వట్లేదు వస్తుంది లేదా. నాకైతే మాత్రం ఇట్స్ అ గుడ్ సైన్ దట్ కల్కి 2 ఇస్ రిలీ రిలీ వాట్ ఇస్ వాళ్ళు చేస్తున్నారు. మధ్యలో గ్యాప్ తీసుకుంటారు అనుకున్నా గానీ గ్యాప్ అయితే ఏం తీసుకోవట్లేదు, సినిమా అయితే రాబోతుంది, అదైతే హ్యాపీ. చూడాలి ఎట్లుంటది అంటే ఇప్పుడు 2028 అనేసరికి మళ్ళీ నాగేశ్వరం కాబట్టి అక్కడ ఈ ఇదని అదని వాళ్ళు లాస్ట్ టైమ్ 6 ఇయర్స్ తీసుకున్నారు. 2018 నుంచి స్టార్ట్ అయింది స్క్రిప్టింగ్ వర్క్ అంతా. సో ఎంత వరకు సెట్ అయిందో చూడాలి స్క్రిప్ట్. అండ్ ఆల్సో 2021 లో షూట్ స్టార్ట్ అయితే 2024 లో అయింది, షూటింగ్ ఎన్రోల్ పట్టింది, లాస్ట్ వరకు షూట్ చేశారు. సో ఇది ఎంత వర్క్ అవుతుందో చూడాలి. 28 లో అనగానే నిజంగానే 28 లో స్టార్ట్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి, చూడాలి ఎట్లుంటాయో. వెరీ ఎక్సైటెడ్ కల్కి 2 వస్తే మాత్రం గ్యారంటీ 2000 ఇట్లా తీసేస్తుంది, నో డౌట్. 2000 ఈజీ కొడుతుంది, ఈజీ 2000 బొమ్మ అది. వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. సో మ్యాన్ మీ థాట్స్ ఏంటి చెప్పండి, కల్కి 2 వస్తుంది మీ థాట్స్ అంటే కామెంట్స్ లో చెప్పండి.